నమస్కారం. వెల్కమ్ టు జీసీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పదవ తరగతి విద్యార్థినికి ఆర్థిక సాయం అందజేసిన సాయిషా ఉచిత యోగా శిక్షణా కేంద్రం వారు. కోటప్పకొండ ఏకలవ్య సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదాన సత్రం భవన ప్రారంభం. అంబేద్కర్ ఏకలవ్య విగ్రహాల ఆవిష్కరణకు హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ఆదివారం పలు కార్తీక వన సమారాధన కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. స్థానిక ఎస్ఎస్ఎన్ కళాశాల నందు 71వ ఎన్సీసీ వేడుకలు. రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని, భవిష్యత్ తరాల కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న కార్యక్రమాలకు అన్ని వర్గాల వారు తమ మద్దతు తెలిపి అండగా నిలవాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం కోటప్పకొండ వద్ద ఉన్న రెడ్ల అన్నదాన సత్రంలో జరిగిన కార్తీక వన సమారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సత్రం ఆవరణలో ఏర్పాటు చేసిన రెడ్డిరాజు ప్రళయ భీమారెడ్డి చిత్రపటాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం సభలో మాట్లాడుతూ రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఇతర కులాల వారు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలని భావించి అత్యధిక సీట్లను అందించడం జరిగిందన్నారు. అందరి ఆశలను నిజం చేసే విధంగా ప్రభుత్వ పాలన ముందుకు వెళుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రకృతి వనరులు దోపిడీ చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టి టీడీపీ ప్రభుత్వం దిగిపోయిందని తెలిపారు. ఎన్ని కష్టాలు ఉన్నా ఇచ్చిన మాట కోసం సీఎం జగన్ రైతు భరోసా, అమ్మఒడి పథకం, 108, 104 వంటి వర్గాలకు జీతాల పెంపు వంటి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఆంగ్ల భాషపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. కార్యక్రమంలో రెడ్ల సత్రం కమిటీ సభ్యులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు. అసలు వర్షం పడకపోతే అనావృష్టి. ఈ కార్యక్రమంలో పోవడం వల్ల దాంట్లో ఏమి రష్ ఉందో వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితి వాళ్ళ లేదు. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, సోదరి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాన్యం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎప్పుడూ లేని విధంగా నర్సరావుపేట చరిత్రలో 32,000 పైచీలకు మెజార్టీతో గెలిపించినందుకు మీ అందరికీ శిరసు వహించి నా యొక్క నమస్సుమాన్యం తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా మన జాతిలో 90% మంది ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు కూడా అలాంటి సన్నివేశం చూడలేదు. ఏమే మన సోదరులు, ఇతర పార్టీలో ఉన్న సోదరులు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేద్దాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం, మన కళ నెరవేర్చుకున్నాం. దాదాపు 9 సంవత్సరాలు కష్టపడ్డాం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి కూడా ఎన్నో కళ్ళతో పోరాటం చేస్తూ ఉన్నాం 9 సంవత్సరాల నుంచి. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం అని చెప్పి, ఎప్పుడైతే ఆయన సోనియా గాంధీని ఎదిరించి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టాడో అప్పటి నుంచి కూడా ఆయనతో పాటు మనకి కష్టాలు ప్రారంభమయ్యాయి. మామూలు కష్టాలు కాదు, 16 నెలల పాటు జైల్లో పెట్టడం, తర్వాత బీజేపీ పవన్ కళ్యాణ్ కలిసి చంద్రబాబు నాయుడిని గెలిపించడం, తర్వాత చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలించాడో మనందరికీ తెలుసు. ముఖ్యంగా ప్రతి చోట కూడా వివక్ష చూపిస్తూ కేవలం జన్మభూమి కమిటీలు అని చెప్పి తెలుగు తమ్ముళ్ళకే అన్ని సంక్షేమ పథకాలు కానీ, పెన్షన్లు కానీ, ఇళ్ళు కానీ అన్ని కూడా వాళ్లే తీసుకుంటూ ఈరోజు 5 సంవత్సరాలు కూడా వెనకబడిపోయామని చెప్పి మనం అందరం కూడా భావిస్తున్నాం. ఈ మనమే కాదు, ఈ రాష్ట్రం కూడా వెనకబడిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే ప్రతి సంస్థలో, ప్రతి వ్యవస్థలో
అవినీతి తీసుకొచ్చారు. వేల కోట్లు దోచుకున్నారు ఒక్కొక్క శాసనసభ్యుడు, వందల కోట్లు వేల కోట్లు దోచుకున్న మాట వాస్తవం కాదా అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. స్థానిక శ్రీ సుబ్బరాయ దానాయన కళాశాల ఎన్సీసీ విభాగానికి చెందిన ఎన్సీసీ ఆఫీసర్ మేజర్ బిఎస్ఆర్కే రాజు అధ్యక్షతన 71వ ఎన్సీసీ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా కళాశాల పరేడ్ గ్రౌండ్స్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొని జాతీయ జెండాని ఆవిష్కరించి ఎన్సీసీ క్యాడెట్ నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్సీసీ క్యాడెట్స్ విద్యార్థిని విద్యార్థులు ముఖ్యంగా క్రమశిక్షణ అలవరుచుకోవాలని, విద్యార్థి దశ నుండి సేవాభావం కలిగి ఉండాలని, విద్యతో పాటు సమాజాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. దేశ పౌరులు క్రమశిక్షణ కలిగి ఉంటే దేశం క్రమశిక్షణతో ఉన్నట్లేనని అన్నారు. దేశానికి సేవ చేయాలని, దేశాన్ని ఎన్సీసీ క్యాడెట్స్ మాతృ దేశానికి ఎనలేని సేవలు అందిస్తున్నారని, వారి సేవలకు విలువ కట్టలేమని అన్నారు. ఎన్సీసీ క్యాడెట్స్ అనగా ఒక బ్లడ్ డొనేషన్, విపత్కర పరిస్థితుల్లో పాల్గొనడం, మెడికల్ క్యాంప్ నిర్వహించడం, వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా వారిలో క్రమశిక్షణ వెలువడతాయని అన్నారు. ఒక ఉపాధ్యాయుడు గాని, ఒక రాజకీయ నాయకుడు గాని, ఒక విద్యార్థి గాని ఎవరైనా దేశం మొదటి స్థానంలో ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ మొట్టమొదటి ప్రాధాన్యతను దేశానికి ఇవ్వాలని, తర్వాత దేశాన్ని కాపాడుకోవాలని కోరారు. ఎన్ఎస్ఎస్ కళాశాల ఆంధ్ర యూనివర్సిటీ స్థాయిలో మొదటి స్థానంలో ఉండేదని, ఆ రోజుల్లో పేదవారికి ఎస్ఎస్ఎన్ కళాశాల ఒక దేవాలయమని, కళాశాల మొట్టమొదటి ప్రిన్సిపల్ రంగనాయకులు స్ఫూర్తి క్రమశిక్షణే నేటికి కళాశాల ప్రాంగణంలో కనిపిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యక్షులు కపలవాయ విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు పెనుగొండ వెంకటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ ఊటుకూరి వెంకటప్పారావు, ట్రెజరర్ ఉప్పలన్ వెంకటేశ్వర పవన్ మరియు కమిటీ సభ్యులు ప్రిన్సిపల్ ఎన్ మల్లయ్య, వైస్ ప్రిన్సిపల్ ఎం సుధీర్, 23వ ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ అధికారులు నాయక్, సుబేదార్, సంజయ్ కుమార్, హవల్దార్ నరేంద్ర, రిటైర్డ్ ప్రిన్సిపల్స్, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, ఎన్సీసీ ఆఫీసర్ మేజర్ బిఎస్ఆర్కే రాజు, ఎన్సీసీ క్యాడెట్స్ నాగరాజు, ఉమామహేశ్వరరావు, పీటర్ పాల్, చార్ల్స్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. మన ఎన్సీసీ క్యాడెట్స్ ముందుంటారని చెప్పేసి హామీ ఇస్తూ మరి మా కళాశాల అధ్యక్షులు ముందుగా మీ అందరికి 71వ ఎన్సీసీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. గణేష్ మేజర్ రాజు గారికి, అదేవిధంగా ఎస్ఎస్ఎన్ కాలేజీ ప్రెసిడెంట్ గారైన కపిల్భాయ్ విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇతర వర్గ సభ్యులకు, లెక్చరర్స్ కి అందరికి, విద్యార్థులందరికీ, అదేవిధంగా ఎన్సీసీ క్యాడెట్స్ కి ముందుగా 71వ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా చాలా చక్కగా చేశారు పరేడ్ గాని, మీ యొక్క ప్రదర్శన చాలా బాగుంది. ఎన్సీసీ అంటే ముఖ్యంగా 3 లక్షణాలు గుర్తొస్తూ ఉంటాయి. మొదటిది క్రమశిక్షణ. విద్యార్థి దశలో క్రమశిక్షణకి మారు పేరు ఎన్సీసీ. క్రమశిక్షణ నేర్పించే గొప్ప సంస్థ ఎన్సీసీ అని చెప్పి మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్రమశిక్షణ కావాల్సింది విద్యార్థి దశలోనే. ముఖ్యంగా మీరు జీవితంలో ఏ రంగంలో రాణించాలన్నా క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఆ క్రమశిక్షణ మీకు విద్యార్థి దశలో ఉంటే మీ ప్రయాణం చాలా లాభదాయకంగా, చాలా అర్ధరహితంగా మీ జీవితం అంతా కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. రెండోది సేవాభావం. ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఎన్సీసీ క్యాడెట్స్ పాల్గొనడం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎక్కడ ప్రకృతి విపత్తులు వచ్చినా, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఉన్నా, ఎక్కడ మెడికల్ క్యాంప్స్ ఉన్నా, ఏ సంస్థ పనిచేయాలన్నా ఎన్సీసీని ముందు పరిగణలోకి తీసుకుని ఎన్సీసీ క్యాడెట్స్
అంకిత భావంతో చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలకి మారుపేరుగా మేమందరం కూడా గుర్తు చేసుకున్నాం. అట్లానే మూడోది ఈ దేశానికి సేవ చేయటం. ముఖ్యంగా ఈరోజు ఎంతో మంది ఎన్సీసీ క్యాడెట్స్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవడానికి ముందు నుంచే ఒక ప్రణాళిక ప్రకారం చదువుకోవటం, ప్రిపేర్ అవటం, ఆ తర్వాత మన డిఫెన్స్ ఫోర్సెస్ కి సెలెక్ట్ అయ్యి అక్కడ దేశానికి సేవ చేయటం అనేది మూడో రంగం. నిజంగా గర్వకారణం, ఎస్ఎస్ఎం కాలేజీ నుంచి గత 2-3 సంవత్సరాల నుంచి సుమారు 15-20 మంది డిఫెన్స్ కి ఫోర్సెస్ కి సెలెక్ట్ అవటం చాలా సంతోషకరమైన విషయం, అభినందనీయం. ఆదివారం స్థానిక పౌలూరు సుబ్బారావు స్కూల్ నందు ఆర్యవైశ్య కార్తీక వన సమారాధన మరియు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారము జరిగింది. అధ్యక్షులుగా కొత్త సాంబశివరావు, కార్యదర్శిగా కొత్త పెద్దన్న, కోశాధికారిగా అన్నా చంద్రమోహన్ మరియు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సభాధ్యక్షులుగా మిట్టపల్లి నిర్వహించారు. ఈ ప్రమాణ స్వీకారానికి మిట్టపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్తీక వన సమారాధనకు 15,000 మంది పట్టణ పరిసర ప్రాంతాల నుండి ఆర్యవైశ్యులు విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపీ లావు కృష్ణదేవరాయలు, కప్పలవాయి విజయకుమార్, ఊరా భాస్కర్ రావు, పెనుగొండ వెంకటేశ్వరరావు, కొత్తూరి సురేష్, దివ్యల రామకృష్ణ, చిన్న వెంకట శ్రీనివాస్, ఎక్కల నరసింహారావు మరియు పట్టణ ఆర్యవైశ్యులు, సేవా సంఘాల వారు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం దయచేసి కొంచెం అట్లీస్ట్ జరగండి వెనక. సో అండ్ అలాగే దయచేసి అందరూ కూర్చోవాలి, అక్కడ ఎవరు కూడా నుంచోవద్దు. ఎవరు కూడా తొందరపడకండి, ప్రమాణ స్వీకారాలు ఉన్నాయి, ఎవరు తొందరపడద్దు. దయచేసి వచ్చిన అతిథులకి అసౌకర్యం కలిగించద్దు. సభను ఉద్దేశించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి బాగుండాలని చెప్పి పిలవడం జరిగింది. దానికి మీ అందరికి కూడా అభినందనలు. అదే విధంగా చూస్తా ఉన్నారు, 5 నెలల నుంచి 6 నెలల నుంచి ఇటు గోపిరెడ్డి గారు కానీ మేము కానీ అలాగే చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. ఎందుకు చాలా చక్కగా చేస్తూ ఉన్నారు అనే దానికి మీరు ఒక్కరు మాత్రం అందరిని పిలిచారు. అందరూ బాగుండాలి, వాళ్ళందరితో కూడా మన రిలేషన్షిప్ వాళ్ళందరితో కూడా మన పరిచయాలు అన్నీ బాగుండాలి అని ఆశించి మీరు అందరినీ కూడా పిలవటం జరిగింది. శ్రీ లావు కృష్ణదేవరాయల గారికి, వేదిక మీద ఉన్న ఆర్యవైశ్య ప్రముఖులందరికీ, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, మహిళలకి, పక్క చెల్లెళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాన్య తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీ అందరికీ కూడా నరసరావుపేట చరిత్రలో ఎన్నడూ లేనంత 32,144 మెజార్టీ ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఎన్నికల ముందే చెప్పాను, ఆర్యవైశ్యులు అంటే ఆ కుటుంబంలో ఉన్న 2 ఓట్లు కాదు, వాళ్ళ దగ్గరికి వచ్చే ఇతర కులాలందరినీ కూడా ప్రభావితం చేసే అంత గొప్ప మేధస్సు కలిగిన వర్గం ఇది అని చెప్పి ఎలక్షన్ ముందే చెప్పాను. ఇక్కడ నరసరావుపేటలో ఎవరు గెలవాలన్నా ఓడాలన్నా మీ చేతిలో ఉందని చెప్పి స్పష్టంగా చెప్పడం. ఖచ్చితంగా ఒక్కొక్క వ్యాపారస్తుడు కనీసం 100 ఓట్లు వాళ్ళ ప్రభావితం చేయగలిగే సామర్థ్యం గల పెద్దలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక్కరికి కాదు 3 ఆర్యవైశ్యులకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి 3 కూడా గెలుపొందించడం జరిగింది. అదేవిధంగా ఒకరికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు, శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి దేవాదాయ ధర్మాదాయ శాఖ, అదేవిధంగా తిరుపతి ట్రస్ట్ బోర్డులో పొద్దుటూరు నుంచి చిప్పగిరి ప్రసాద్ గారికి టీటీడీ
స్థానం కల్పి టీటీడీలో స్థానం కల్పించడం, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి తప్పకుండా అది ఈ సంవత్సరం కొన్ని ఆర్థిక ఇబ్బందుల వలన ప్రకటించలేకపోయారు, కానీ వచ్చే మార్చికి నెక్స్ట్ మార్చికి తప్పకుండా బడ్జెట్ లో పెట్టి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేద ఆర్యవైశ్య కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా విద్యాపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ విదేశీ విద్య పరంగా కానీ అన్ని రకాలుగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి ఈ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి అంత ముహూర్తం నిర్ణయించారు. తప్పకుండా వచ్చే మార్చి నుంచి మీకు అందరికీ అందుబాటులో ఉంటుందని భావిస్తూ ఉన్నాను. ఈరోజు పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా నన్ను ఎన్నిక చేసిన పెద్దలకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగానే నేను ఆర్యవైశ్య అధ్యక్షుడిగా ప్రథమంగా ఇక వన సమారాధన వచ్చింది. ఈ వన సమారాధనకు అందరూ కూడా ప్రోత్సహించి ప్రతి ఒక్కరు కూడా అడిగిన వెంటనే చందా రూపాయలు ఇచ్చారు. అలాగే మిట్టపల్లి రమేష్ గారు వారి వంతు సహా డబ్బుల సహాయంగా అడిగిన వెంటనే బస్సులు 15 బస్సులు ప్రతి సెంటర్కి కూడా పెట్టి ప్రోత్సహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ఆర్యవైశ్యులు అందరూ కూడా వచ్చి గొప్పగా సక్సెస్ చేశారు. మన పార్లమెంటరీ సభ్యులు రావు కృష్ణదేవరావు గారు, లక్ష్మీపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరావు గారు, అలాగనే గోపిరెడ్డి శ్రీనివాసరావు గారు, పెద్ద రమేష్ మిట్టపల్లి రమేష్ గారు, పెద్ద సార్లు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఇస్తున్నాం. అలాగనే పిల్లలు ఆడుకునేందుకు పిల్లల రాజ్యమని ఇలా ఉసిరి చెట్టు అలాగనే సత్యనారాయణ 102 మందికి అనుకుంటే దాదాపుగా 200 మంది అయ్యారు. ఆ 200 మంది కూడా అందరికీ అవకాశం ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇస్తాం. అలాగనే మా కమిటీ నెంబర్ని ఎవరిని పాల్గొన్నాం ప్రతి ఒక్కరు బయట వాళ్ళకి ఈ 200 మంది కూడా అవకాశం జరిగింది. అలాగనే 11,000 విగ్రహాలు దాదాపుగా 8 క్యాన్లు ఆవు పాలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరి చేత కూడా ఆవు పాలతో పూజ చేపించాము. అలాగనే సత్యనారాయణస్వామి, వెంకటేశ్వరస్వామి, అమ్మవారు అనేక రకాలుగా వినోద కార్యక్రమం పెట్టేసి ప్రతి ఒక్కరు కూడా ఆర్యవైశ్యులు వచ్చి ఈ యొక్క కార్యక్రమం పేద విద్యార్థిని చదువుకు సాయిషా ఉచిత యోగా శిక్షణా కేంద్రం అభ్యాసకులు 21,000 ఆర్థిక సహాయం అందించారు. యోగా కేంద్రంలో శిక్షణ పొందుతున్న గడ్డం పద్మ తన మనుమరాలు శ్రీనిక పుట్టినరోజును పురస్కరించుకొని ఈ ఆర్థిక సహాయాన్ని అందించారు. కోమలి 10వ తరగతి ట్యూషన్ ఫీజుతో పాటు ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఈ ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో యోగా సభ్యులు రాజ్యలక్ష్మి, పేదారెడ్డి, ఉమాదేవి మరియు యోగా శిక్షణ సభ్యులు పాల్గొన్నారు. అందులో ఉన్న వాళ్ళకి, కష్టపడి చదివే వాళ్ళకి, చదువుకోవడానికి ఆర్థిక సహాయం అందలేని వారికి సహాయం చేయాలన్నటువంటి సంకల్పాన్ని వ్యక్తపరిచారు. అందులో భాగంగా శ్రీమతి పద్మా గారు ఎవరైనా పిల్లలు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ చదువులేని పరిస్థితుల్లో ఉంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల వారికి మనం ఆర్థిక సహాయం అందజేద్దామని చెప్పారు. వారి అభిష్టానికి అనుగుణంగా ఇక్కడ మాకు తెలిసినటువంటి ఒక పాప చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారు. అంటే వాళ్ళ నాన్నగారు ఆరోగ్యం బాగలేక బెడ్డెడ్డంలో ఉండటం వల్ల అటువంటి వారికి మనం సహాయం చేస్తే మన జన్మ ధన్యమవుతుందనేటువంటి సంకల్పంతో శ్రీమతి పద్మ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు దంపతులు ఆ పాపకి ఫీజు నిమిత్తం 20,000 రూపాయలు స్వచ్ఛందంగా విరాళం అందించారు. ఆ పాప కూడా బాగా చదువుకోవాలనేటువంటి ఆకాంక్షను వాళ్ళు వ్యక్తపరిచారు. అదేవిధంగా ఇంకెవరైనా కూడా ఈ విధంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో వారికి కూడా సహాయం చేయాలని మా సాయిషా యోగ అభ్యాసకులు ముందుకొస్తున్నారు. ఎవరైనా కూడా మా దృష్టికి తీసుకొస్తే ఆ సహాయం చేయడానికి మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మండలంలోని ప్రముఖ సేవాక్షేత్రమైన కోటప్పకొండలో ఆదివారం ఏకలవ్య సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదాన సత్రం నూతన భవనం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. సత్రం ఆవరణలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ ఏకలవ్య విగ్రహాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమానికి గురజాల, నరసరావుపేట ఆర్టీఓలు పార్థసారథి, ఎం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు, రిజిస్ట్రేషన్ శాఖ అడిషనల్ ఐడి
మేడా ఉదయభాస్కర్ తదితర ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ ఎస్టీ ఎస్సీ వర్గాల కొరకు వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్వహిస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. ప్రభుత్వం ప్రత్యేకంగా బలహీన వర్గాల వారి కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారికి అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా పాలనలో వివిధ ఉద్యోగ నియామకాలలో అందిస్తున్న చేయూతను ఎమ్మెల్యే గోపిరెడ్డి వివరించి వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం కమిటీ సభ్యులు కోటి నాగయ్య, రామకోటేశ్వరరావు, శ్రీరాములు, శ్రీనివాసరావు, వెంకటకోటయ్య తదితరులు ఘనంగా సత్కరించారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా సభాధ్యక్షులు శ్రీ మరి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ కుమార్ రవి గారికి, మాజీ శాసనసభ్యులు శ్రీ కుమార్ రవిబాబు గారికి, అదేవిధంగా యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ తీసుకొస్తున్నాం, గిరిజన యూనివర్సిటీ, అదేవిధంగా కోటప్పకొండ మహాక్షేత్రం వద్ద ఏకలవ్య సేవా సంఘం ఆధ్వర్యంలో మరి ఒక అన్నదాన సత్రాన్ని పిరుకుల వారి కోసం నిర్మించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఏకలవ్య మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాల ఆవిష్కరణ మహోత్సవం జరుగుతున్నది. ఈ సందర్భంగా మన స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరావు గారిని మరియు మన శ్రీనివాసరెడ్డి గారిని మరియు మన ఎంపీ గారిని అందరిని కూడా ఆహ్వానించడమైంది. మరి వెంకట శ్రీనివాసరావు గారు, కుంభా రవిబాబు గారు, మేడ ఉదయభాస్కర్ గారు, గురసాల ఆర్డీఓ పార్థసారథి గారు, ఎవరకొండ ప్రసాద్ గారు, మరి కుంభ అంజయ్య గారు, మరి మూకిరి రాఘవరావు గారు, రిటైర్డ్ ఆర్డీఓ గారు, వారందరినీ ఈరోజున మేము ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత నూతన భవన నిర్మాణం జరిగింది కాబట్టి ఆ గదుల్ని ప్రారంభించడం జరుగుతుంది. తదనంతరం మీటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని కార్తీక వనభోజనాల్ని విందారగించి అందరం కూడా మరి సభని జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ఈరోజున ఇక్కడ ఏర్పాటు చేసుకో. ఇక్కడ ఈ విగ్రహాలను ఏర్పాటు చేసుకోవటం అంటే అంత ఆషామాషి ఎవరం కాదు. సహకరించినటువంటి మా కుల పెద్దలందరికీ, మాకు అనుమతినిచ్చి మా ఎంట ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, పెద్దలకి, ప్రభుత్వ అధికారులకు అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తాను. రొంపిచెర్ల గ్రామ పంచాయతీలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు అన్ని గ్రామ పంచాయతీ దోమల నివారణ చర్యల్లో భాగంగా దోమలను అరికట్టడానికి గ్రామంలో ఫాగింగ్ చేయడం జరిగిందని పంచాయతీ సెక్రటరీ నాగేశ్వరరావు అన్నారు. రొమ్మిచెర్ల మండలంలోని రొమ్మిచెర్ల గ్రామ పంచాయతీ ముందు ఈరోజు నర్సాపేట ఎమ్మెల్యే గారైనటువంటి గౌరవనీయ శాసనసభ్యులు కూపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రొమ్మిచెర్ల గ్రామ పంచాయతీ నందు గ్రామంలోని ప్రతి కోడల నందు ఫ్యాగింగ్ మిషన్ తీసుకొచ్చి దోమలు సంచరించకుండా నివారణకు ఈరోజు ఫ్యాగింగ్ చేయడం జరుగుతున్నది. అలానే ఎమ్మెల్యే గారైనటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు గ్రామంలోని ప్రతి మురికి కాలువని మురిగి తీసివేసి ఊరి బయటకు తరలించి దోమలు సంచరించకుండా గ్రామంలోని ప్రతి కోడల యందు ఫ్యాగింగ్ చేస్తూ ప్రజలకు సౌకర్యార్థము రొమ్మిచెర్ల గ్రామ పంచాయతీ ఫ్యాగింగ్ చేయడం జరుగుతున్నది. 24వ తేదీ ఆదివారం పగలు 12 గంటలకు నర్సరావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చింతా కిరణ్ కుమార్ వారి సగృహం నందు అమరావతి శ్రీ వాసవి నిత్యాన్న సత్ర వానప్రస్థాశ్రమ సేవా సమితి అధ్యక్షులుగా 8వ సారి ఏకగ్రీవంగా నియమితులైన సందర్భంగా శ్రీ పడుచూరి వెంకటేశ్వర్లను ఘనంగా సత్కరించారు. పడుచూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 1996వ సంవత్సరం అన్నసత్రం స్థాపించిన నాటి నుండి నేటి వరకు అమరావతి అన్నసత్రం అధ్యక్షులుగా తనను ఏకగ్రీవంగా ఎంపిక చేస్తూ తనకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు చీతిరాల గురుపెద్దన్న, అధ్యక్షులు చింతా కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి పొట్టి శశిభూషణ్, పల్లబోతు రమేష్, చీతిరాల కృష్ణారావు, దేశు రమేష్ బాబు, రాఘవేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 10వ తరగతి విద్యార్థినికి ఆర్థిక సాయం అందజేసిన సాయిషా ఉచిత యోగా శిక్షణా కేంద్రం వారు.
కోటప్పకొండ ఏకలవ్య సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదాన సత్రం భవన ప్రారంభం, అంబేద్కర్ ఏకలవ్య విగ్రహాల ఆవిష్కరణకు హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ఆదివారం పలు కార్తీక వన సమారాధన కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. స్థానిక ఎస్ఎస్ఎన్ కళాశాల నందు 71వ ఎన్సీసీ వేడుకలు. జీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.